అంతే అవును. పవర్లోకి వచ్చి ఉంటే వీళ్ళు డిఫరెంట్ ఆస్పెక్టే ఉండే. అవును. ప్రాక్టికల్ గా అక్కడ సమస్య ఏంటంటే ఎవరు నెత్తిన పెట్టుకున్నా సరే దీన్ని భస్మాసుర అస్త్రం లాంటి పదాలు వాడకూడదు కానీ భరించడానికి సిద్ధంగా లేరు. బాగా విపరీతమైనటువంటి కోరికలు ఉన్నటువంటి ఇది భార్య నుంచి సంపాదన బాగా రావాలి, భార్య ఆస్తి కావాలి, భార్య పుట్టిన దగ్గర నుంచి అంటే మనకి నెలకు ఒక 10,000 to 25,000 జీతం వచ్చేటువంటి అబ్బాయి బాగా రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకునేది ఎందుకు చేసుకున్నాడు అంటే బయటికి ప్రేమ గౌరవం ఇట్లాంటివి చెప్పిన ఆస్తి అంతా ఉంది కదా, రోజు నాకు ఇల్లు బొమ్మ ఇల్లు రాయించుకురా, షాప్ రాయించుకురా అని ఎట్లయితే వెంటాడాలో ఇక్కడ పరిస్థితి అది. ఆశ అనేటువంటిది ఆగదు అక్కడ. ఇంకోటి ఎంత ఇచ్చినా అబ్బాయికి సంతృప్తి ఉంటుందా? ఎందుకు మంటలు జరుగుతున్నాయి? వరకట్న వేధింపులు అచ్చలు అడిగి ఇచ్చింది ఇచ్చేశారు పెళ్ళప్పుడే, ఇంకా వాళ్ళ దగ్గర ఉందిగా పట్టురా 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 అంటుంటారు. అందువల్ల జరుగుతుంటాయి. ఇక్కడ సమస్య అదే. ఎంత పెట్టినా నేను చెప్తున్న చాలా ఇక్కడ క్లియర్ ఏంటంటే అతిగా ఆశపడేటువంటి భార్య కానీ అతిగా ఆశపడేటువంటి భర్త కానీ అవతల ఉన్నటువంటి వాళ్ళ మీదన వాళ్ళ దగ్గర ఉన్నదే కొంచెమే అని తెలిసినా ఆ మొత్తం పట్టుకురా, ఇంకా నువ్వు పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇంకా పట్టురా ఇంకా పట్టురా అని వేధిస్తుంటారు వాళ్ళు. వాళ్ళ ఆశ ఎక్కువ, ఆ ఆశ ఇక్కడ. ఇప్పుడు మొన్న జగన్ స్టార్టింగ్ ఏమి నిర్ణయం తీసుకోరా, ఫస్ట్ ప్లాన్ చేశారు మనం ప్రాక్టికల్గా గుర్తు తెచ్చుకుంటే అంటే నిజం కంటే కూడా వదంతులతో లేకపోతే ఊహాజనితంగా బ్రతకడం గత కొంతకాలంగా మనకు అలవాటైపోయింది మీడియా పుణ్యం. ప్రాక్టికల్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, రామకృష్ణ టవర్ చూసి వచ్చాడు విజయసాయి రెడ్డిలు అందరూ, దాని పేరేంటి ఇంకోటి ఏదో ఈ విభజన కూడా అపర్ణ అయ్యి చూసి వచ్చారు. ఎందుకని ఆ లోపల కష్టం ఊరు పక్కన మంగళగిరి హైవే మీదనైతే ముందు పరిపాలన అంతా కూడా ఇక్కడి నుంచి నడిచిపోతూ ఉంటుంది. రోజు ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ చిన్న వంతెన మీద నుంచినే పోవాలి, ఎవడైనా వేరే దారి ఏముంది, ఆ చిన్న వంతెన మీద నుంచి పోవాలి. ఎక్కడ ఉంటుంది రోడ్డు? ఆ లోపల వేసారు 4 రోడ్లు, కానీ లోపలికి వెళ్ళేటప్పుడే క్లారిటీ లేదు కాబట్టి మనం ముందు ఇక్కడ బిగిన్ చేసుకుని ఆ తర్వాత